హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను హెల్దీ రెసిపీ మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి పొట్టు మినుములు ఇంకా బెల్లము యూస్ చేసి చేసిన సున్నుండలు చాలా హెల్దీ పిల్లలకి చాలా మంచిది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో మినుములు వేసుకోవాలి అవి దోరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి మినుములు ఒకసారి చెక్ చేసుకోండి రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి మాడిపోకూడదు మాడిపోయినా టేస్ట్ చేంజ్ అయిపోతుంది బాగా వేగకపోయినా కూడా బాగుండదు చక్కగా కరకరలాడుతూ వచ్చేటట్లుగా వేగాలి మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి లేకపోతే మళ్ళీ మాడిపోతాయి కదా ఇలా వేగిపోయిన వాటిని బాగా చల్లారినివ్వాలి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలి ఇవి ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత మరీ బరకగా ఉంచకూడదు అలాగని మెత్తగా కూడా ఉండకూడదు కొంచెం అలా ఉండేటట్లుగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సగం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి సగం మిక్సీ జార్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం బెల్లాన్ని కూడా ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలి బెల్లం ఒక్కటే మిక్సీ పట్టుకుంటే మనకి అది ముద్దులాగా అయిపోతుంది అలాగని ఇలాగ వేసేస్తే కూడా కలవదు కాబట్టి బెల్లంని సగం పిండితో కలిపేసి మిక్సీ చేసుకుంటే బాగా మిక్సీ అవుతుంది బెల్లం క్వాంటిటీ అనేది మనం సేమ్ మినుములు ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది అవి పావు కేజీ మినుములు తీసుకుంటే పావు కేజీ బెల్లం తీసుకోవాలి అలా కరెక్ట్గా తీసుకొని ఇలా మిక్సీ చేసుకుంటే చూడండి ఎంత బాగా కలిసిపోయిందో బెల్లము ఇప్పుడు ఈ పిండిలో ఇది కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా మిక్సీ చేసుకోవాలి వన్ ఈస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి బెల్లము ఇంకా మినుములు ఇప్పుడు రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెయ్యిని వేడి చేసి పెట్టుకోవాలి ఇదంతా మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పైనే నెయ్యి పడుతుంది దీనికి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా దీంట్లో మనం కరిగించి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి ఒకేసారి నెయ్యి అంతా వేసేయొద్దు అది పీల్ చేసుకొని మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చుట్టుకోవాలి ఒక రెండు మూడు చుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ లడ్డు చుట్టుకోవాలి అలా గట్టిగా నొక్కుతూ లడ్డూలు చుట్టుకుంటే ఈజీగా రెడీ అయిపోతాయి కాకపోతే ఈ లడ్డు కలర్ అనేది నల్లగా ఉంటుందండి ఎందుకంటే మనం పొట్టు మినపప్పు యూస్ చేసాం కాబట్టి చూడడానికి నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా చాలా హెల్తీ రెసిపీ అనమాట మినుములు పిల్లలకి చాలా బలము డైలీ ఒకటి తింటే చాలా మంచిది అలాగే బెల్లం కూడా మంచిది కాబట్టి హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలా లడ్డూలన్నీ కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చెట్టుకోవాలి మన బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్